శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరిలో జొన్నా లాడ్జ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లాడ్జ్ ముందు టిప్పర్లతో బండరాళ్లు అడ్డుపెట్టి ఆందోళనకు దిగారు ఆ లాడ్జ్ కొనుక్కున్న వాళ్లు. తమ వద్ద నుండి దాదాపు 3 కోట్ల రూపాయలు తీసుకుని ఇప్పుడు లాడ్జ్ తమకు అప్పచెప్పకపోవటంతో లాడ్జ్కు తాళం వేసి స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు కొనుగోలుదారులు. కొనుగోలుదారుకు మద్దతుగా హాజరయ్యారు వందలాది మంది వైసీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు. సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ఘర్షణని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు పోలీసులు. లార్జ్ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉందని, ఏవైనా ఉంటే కోర్టులో తేల్చుకోకుండా తనపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే జొన్నా రామయ్య. సంబంధించి 5 మంది పార్టనర్స్ బ్రదర్స్ ఉన్నాము. అందులో నాకు తెలియకుండా 3 తమ్ముళ్ళు రిజిస్ట్రేషన్ చేయించినారు. దానికి ఎందుకు కారణం అంటే, గతంలో గోరెట్ల మాధవ్ అనే సిఐ గారు కదిరిలో ఉన్నప్పుడు నాకు ఆయన చెప్పి 9.5 కోటికి అమ్మినారంటే మీరు ఎంతకన్నా అమ్మండి, నాకు సంబంధం లేదు, అప్పులన్నీ తీరుస్తానన్నావు, లాడ్జ్ మీద ఉండే అప్పులు, మొత్తం మా కుటుంబం మీద ఉండే అప్పులు తీరుస్తానని చెప్పినావు కాబట్టి, నాకు కూడా లాడ్జ్లో వచ్చే డబ్బు అమౌంట్ ఇస్తానని చెప్పినావు కాబట్టి, నాకు అప్పు లేకుండా పోతే చాలు, నాకు అదే సంతోషము, నాకు కూడా జీవన భృతికి డబ్బు ఇస్తానన్నావు అనే ఉద్దేశంతో నేను అంగీకారం ఆ రోజు తెలియజేసినాక వీళ్ళు మళ్ళా కొద్ది కాలానికి నాకు తెలియకుండా 3 రిజిస్టర్లు ఇవ్వడం జరిగింది అనంత రాప్తాడులో. తర్వాత పులివెందుల చంద్రారెడ్డి అనే వడ్డీ వ్యాపారస్తుడు, చంద్రారెడ్డి, సుగుణాకర్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, ప్రసాద్ రెడ్డి అనే వడ్డీ వ్యాపారస్తులు, వాళ్ళు 6 రూపాయలు వడ్డీ వసూలు చేసేవాళ్ళు. వాళ్ళు అంతా కూడా ఆ స్థలము నేను పెట్టిండేది, హామీగా పెట్టిండేది ఆ స్థలము 1 కోటి రూపాయలకు డబ్బు ఆశకు వాళ్ళు అమ్మాయిటం శ్రీధర్ రెడ్డికి జరిగింది. శ్రీధర్ రెడ్డి ఈరోజు నాకు రోడ్డు ఉంది కదా అని చెప్పి వస్తున్నాడు. గతంలోనే 1990 సంవత్సరంలోనే డీటీపీ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ హైదరాబాద్ నుంచి నాకు ఇది రోడ్డు అప్రోచ్ రోడ్డు, లాడ్జ్కు ఇంత లాడ్జ్కు రోడ్డు లేకుండా ఉండదు కాబట్టి అప్రోచ్ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. అయినా కూడా ఆయన పులివెందుల చంద్రారెడ్డికి అమ్మింది 11 అడుగులు ముందర 11 వెనకల 12 అడుగులు అమ్మినాడు. మొత్తం ఈ స్థలం అంతా నాదే అని ఆయన దౌర్జన్యంగా చంద్రారెడ్డి దగ్గర రిజిస్టర్ చేయించుకున్నాడు. చంద్రారెడ్డికి నమ్మకం మీద మేము రిజిస్టర్ చేయించినాము. నమ్మకం మీద అంటే వాళ్ళు వడ్డీ వ్యాపారస్తులు కాబట్టి వాళ్ళు 10 రూపాయలు అప్పిస్తే 100 రూపాయలు ఆస్తి రిజిస్టర్ చేయించుకుంటారు. ఆ నేపథ్యంలో రిజిస్టర్ చేయించుకొని వాళ్ళు ఈ రకంగా చేస్తారు. ఏదో
అదేనా